Hi all, welcome to aniskidseducation. Iroju features of html, advantages of html, disadvantages of html gurinchi nerchukundam. First one, features of html. It is a very easy and simple language. html anedi sulabhamainadi mariyu saralamaina bhasha. It is a markup language. html anedi oka markup language anamata. ఏ లాంగ్వేజ్లో అయితే ట్యాగ్స్ మాత్రమే ఉంటాయో ఆ లాంగ్వేజ్ని మార్కప్ లాంగ్వేజ్ అంటారనమాట. ఇట్స్ ఫెసిలిటీ యాడ్ లింక్ ఆన్ పేజెస్. ఇది పేజ్లో లింక్ను కలపడానికి సౌకర్యమైనది. యాడ్ మల్టీమీడియా. హెచ్టిఎంఎల్లో మల్టీమీడియాను కూడా యాడ్ చేయవచ్చు. హెచ్టిఎంఎల్లో గ్రాఫిక్స్, వీడియో, ఆడియో యాడ్ చేయవచ్చు అనమాట. ఇట్ ఈస్ బెటర్ కనెక్టివిటీ. HTML అనేది ఒక మంచి కనెక్టివిటీగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. HTML అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, సిస్టమ్లో ఒకలా, మొబైల్లో ఒకలా. సో HTML అనేది ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అవుతుందన్నమాట. డిఫరెంట్ డివైస్ యాక్సెస్. HTML అనేది డిఫరెంట్ డివైస్ యాక్సెస్ అనమాట. అంటే మొబైల్లో యాక్సెస్ చేయొచ్చు, సిస్టంలో HTMLని ఇన్స్టాల్ చేసుకొని కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ HTML. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్. దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్ HTML లాంగ్వేజ్. ప్రతి బ్రౌజర్కి HTML లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. HTMLని నేర్చుకోవాలన్నా ఉపయోగించాలన్నా చాలా సులభం. HTML ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ని క్రియేట్ చేయాలంటే HTMLని ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ బై డిఫాల్ట్ ఇన్ ఎవ్రీ విండో, సో యూ డోంట్ నీడ్ టు పర్చేస్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్. ఇది ప్రతి విండోలో డిఫాల్ట్గా ఉంటుంది, కాబట్టి మీరు వేరే సాఫ్ట్వేర్ని కొనుగోలు చేయవలసిన అవసరం ఉండదు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ HTML. సెక్యూరిటీ ఫ్యూచర్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ HTML. HTMLలో సెక్యూరిటీ అంతగా బాగుండదు. నీడ్ టు రైట్ లాట్ ఆఫ్ కోడ్ ఫర్ మేకింగ్ సింపుల్ వెబ్ పేజ్. సాధారణ పేజీని ప్రిపేర్ చేయాలంటే చాలా కోడ్ రాయాలన్నమాట. ఇట్ కెన్ క్రియేట్ ఓన్లీ స్టాటిక్ అండ్ ప్లెయిన్ పేజెస్. ఇది స్థిరమైన మరియు ప్లెయిన్ పేజెస్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. HTML ఈజ్ నాట్ యూజ్ఫుల్ టు డైనమిక్ పేజెస్. డైనమిక్ పేజెస్ని క్రియేట్ చేయడానికి HTML యూస్ అవ్వదు. క్లాస్లో 3 టాపిక్స్ నేర్చుకున్నాం. ఫ్యూచర్స్ ఆఫ్ HTML, అడ్వాంటేజెస్ ఆఫ్ HTML, డిసడ్వాంటేజెస్ ఆఫ్ HTML. నెక్స్ట్ క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ HTML గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.